నాకు ఈ మూవీ అయితే నిజంగా నచ్చింది నాకు అంతే నాకు నచ్చింది అంటే ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సినది ఆబ్వియస్లీ సప్తగిరి యాక్టింగ్ అన్నమాట అంటే లైక్ సప్తగిరి యాక్టింగ్ అంటే మనకు తెలిసిందే లైక్ కామెడీ కానీ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కామెడీలో చేస్తాడు అన్నమాట ఎలా అంటే ఇన్నోసెంట్ గా ఉండే కామెడీ భయపడతా భయపడతా పండించే కామెడీ కావచ్చు ఆ యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ బ్రో ఫస్ట్ ఆఫ్ నాకు బాగా నచ్చింది అన్నమాట ఫస్ట్ ఆఫ్ లో స్టార్టింగ్ హాఫ్ నాట్ 45 ఎలా అంటే ఇప్పుడు హీరో హీరోయిన్ మధ్య కొన్ని కెమిస్ట్రీ కొన్ని సీన్స్ వస్తుందన్నమాట యాక్చువల్లీ అంటే హీరో భయపడతా ఉండేది లేకపోతే ఇన్నోసెంట్ గా ఉండేది అమాయకంగా ఉండేది ఆ సీన్స్ వస్తుందన్నమాట అంటే మనకైతే లైక్ ఇప్పుడు మన పక్కన చూస్తూ ఉంటాం కదా లైక్ లవర్స్ ఎలా ఉంటారు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటారు సో అలా నేచురల్ గా సాగింది అన్నమాట వాళ్ళిద్దరి మధ్య ఒక సాంగ్ వస్తుంది నీలి నింగి అనే సాంగ్ ఆ సాంగ్ అయితే యాక్చువల్లీ ఆ సాంగ్ విజువలైజేషన్ కావచ్చు సాంగ్ కావచ్చు లేకపోతే లిరిక్స్ కావచ్చు కొంచెమంతా ప్రాపర్ గా వచ్చింది అన్నమాట ఆ సాంగ్ ఇంకో బిట్ సాంగ్ కూడా బాగుంది ఎంతసేపు సప్తగిరి గారి గురించి పక్కన పెడితే ఇప్పుడు సప్తగిరి గారి గురించి అందరూ చెప్తారన్నమాట ఆయన టాలెంటెడ్ యాక్టరే ఆయన గురించి పక్కన పెడితే లైక్ రఘు కుంచే ఈ మూవీలో అయితే విలన్ గా ప్రాపర్ యాప్ట్ అన్నమాట అంటే కంప్లీట్ ఒక చాలా లైక్ చాలా డిఫరెంట్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తారన్నమాట ఫుల్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు సో ఆ రఘు కుంచే యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట మామూలు ఇంత విలనిజం ఉంటుందా అనేది రఘు కుంచే గారు ఈ మూవీలో చూపించినారు సో హీరో లేకపోతే విలన్ హీరోయిన్ కూడా బాగా చేసింది తనకుంటే స్కోప్ తను బాగా వాడుకుంది అన్నమాట హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా ఈ క్యారెక్టర్స్ గురించి అంతా మనం పక్కన పెట్టేస్తే సినిమాటోగ్రఫీ అంటే మూవీలో మాక్సిమం ఎలా అంటే ఒక 70% నైట్ సీక్వెన్సెస్ ఉంటుంది అన్నమాట మనకు చాలా మూవీస్లో నైట్ పెడితే మనకు బోర్ కొడుతుంది కానీ ఈ మూవీలో బోర్ కొట్టకుండా నైట్ సీక్వెన్సెస్ ఎలా యాక్చువల్లీ మన కార్తీక్ ఐదు మూవీ నైట్ సీక్వెన్సెస్ మొత్తం పెట్టి ఎలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారో ఈ మూవీ కూడా అదే విధంగా ఉండే నైట్ సీక్వెన్సెస్ అంతా సినిమాటోగ్రఫీ బాగుంది విజువలైజేషన్ బాగుంది సో అంతా ఉందన్నమాట ముఖ్యంగా లైక్ మ్యూజిక్ బాగుంది బీజిఎం బాగుంది రీ రికార్డింగ్ బాగుంది సో ఓవరాల్ ఒక హ్యాపీ మూవీ బ్రో బ్రీజీగా ఉంటుందన్నమాట వచ్చి చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అంటే నేను రేటింగ్ ఇవ్వలేను బ్రో నేను వచ్చేసి యాక్చువల్ రివ్యూర్ కాదు కదా ఒక పబ్లిక్ ఆడియన్ అంతే మూవీ నాకు నచ్చింది సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అని చెప్తున్నాను బ్రో ఇప్పుడే చూశాను బ్రో గూడు పుటాని మామూలుగా సినిమా హైలైట్ రే నడుము నడుము రే ఈ కొర్రనాయలు మారారు బ్రో నడుము హీరోయిన్ నడుము హీరోయిన్ నడుము హీరోయిన్ నడుము అదే బాగుంది సినిమాకి హీరోయిన్ నడుము ఉందిరా రింగ్ రోడ్ లాగే ఉంది హీరోయిన్ నడుము అందుకే కదా రింగ్ రోడ్ కానీ క్యారెక్టర్ బ్రో సప్తగిరి రఘు కుంచే చించేశారు మామూలు లేదు హీరో విలను పొలాల్లో పండిస్తాడు వరి వచ్చాడు సప్తగిరి రఘు కొంచెం ఆయన మామూలు చేయలేదు భయపించేశాడు బ్రో హీరోయిన్ ని చేయాల్సిందని చేసేశాడు భయపెట్టేశాడు కానీ హీరోయిన్ హీరోది పొలాలకేస్తారు కంచె వచ్చాడు రఘు కొంచెం వేసాడు తెల్ల మామూలుగా లేదు బ్రో హైలైట్ బ్రో లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్ల మీద ట్విస్ట్లే బ్రో క్లైమాక్స్ ట్విస్ట్కి అయితే థియేటర్లో ఉండలేరు వావ్ రే స్టార్ హీరో లాగా అయిపోయాడు బ్రో బ్రో థ్రిల్లర్ మూవీ బ్రో ఇప్పుడు దాకా ఆయన ఏదో కామెడీలు చేశాడు దీనిలో కామెడీ లేదనుకోకండి ఆయన భయపడుతూనే ఉంటాడు నీకు కామెడీ ఇస్తాడు అది ఎవడూ చేయలేడు వన్ అండ్ ఓన్లీ సప్తగిరి మామూలుగా లేదు భయపడుతూనే ట్విస్టులు భయపడుతూనే కామెడీ ఎవడు చేయడు కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ట్విస్ట్ నేను చెప్పాను అనుకోండి ఎవడు ఇంక సినిమాకి రాడు ఆ ట్విస్ట్ మీరు ఇక్కడే ఎంజాయ్ చేయాలా మామూలు లేదు ప్రతి ఒక్కడు వచ్చి గూడు పుట్టాను చూడండి ఏదో క్రిస్మస్ కదా లీవ్ అని వచ్చేసి చిన్న సినిమా అనుకున్నా పెద్ద ట్విస్టే ఇచ్చాడు మామూలు లేదు దండం డైరెక్టర్ అంట కొత్త డైరెక్టర్ ఇప్పుడే పోస్టర్ మీద పేరు చూసా కుమార్ అంట కుమార్ కాదు మార్ మార్ గోలీ మార్ వచ్చాడు కుమార్ మామూలుగా లేదు బ్రో బాగుంది బ్రో బాగుంది బ్రో బ్రో ఫోటోగ్రఫీ డ్రోన్లు వాడారు ఆ లొకేషన్ అన్ని చూపించారు హైలైట్ ప్రొడక్షన్ ఎవరో ప్రొడక్షన్ కానీ హైలైట్ మంచి ట్విస్ట్ బాగా ఖర్చు పెట్టినట్టారు మంచి అవుట్పుట్ వచ్చింది బ్రో ఈ సినిమాని మళ్ళీ ఒకసారి చూస్తాను బ్రో ఆ ట్విస్ట్ ట్విస్ట్ తెలిసిపోయింది ట్విస్ట్ ఎంజాయ్ చేయాలి ఒక్కసారి ట్విస్ట్ ఎంజాయ్ చేస్తాం కానీ ఈ సినిమాలో ఉంది సంథింగ్ స్పెషల్ హీరోయిన్ కానీ హీరో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సూపర్ బాగుంది మళ్ళీ చూస్తుందో ఇడుతుడు బాగుంట ఈ హీరోయినే కావాలి వీడికి చెత్తనాయాలు బ్రో కుర్రోళ్ళు మారారు బ్రో ఎప్పటికీ